రెండవ డివిజన్లో కరెంటు సమస్యలపై అధ్యయనం చేసి ఆ సమస్యలు లేకుండా చేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ న్యూ కావేరీ అవెన్యూలో సుమారు 10 లక్షలతో కల్వర్టు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 20వ డివిజన్ అభివృద్ధికి మరో 2 నెలల్లో 40 లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒక్కటేనని, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడమేనన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్ 10 లక్షల రూపాయల వ్యయంతో ఈనాడు యొక్క బ్రిడ్జి శంకుస్థాపన అతి త్వరలో వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ 20వ డివిజన్ కూడా నానాటికి వేగవంతంగా పెరుగుతూ ఉంది. ఈ పెరుగుతున్న పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు ఎక్కడికక్కడ రోడ్లు, రైళ్లు, అదేవిధంగా కల్వర్ట్లు, అదేవిధంగా మంచినీటి పైప్లైన్లు, కరెంటు సౌకర్యాలు కనిపించాల్సిన బాధ్యత ఉంది. అందుకే 20వ డివిజన్లో కరెంటు సమస్యల మీద స్థానిక డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే కార్యాలయం దృష్టి తీసుకొచ్చినప్పుడు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఈ యొక్క డివిజన్ మొత్తం కూడా అధ్యయనం చేసి ఎక్కడా కూడా ఆ యొక్క కరెంటు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పని చెప్పడం జరిగింది. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో వాడ వాడలా కూడా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే, ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు వేగవంతంగా జరిపించాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికి కూడా అందాలా. అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కడికక్కడ మూసివేసిన పరిస్థితుల్లో, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసివేసిన పరిస్థితుల్లో నిరుద్యోగులు రోడ్డును పడ్డారు, వారందరికీ ఉద్యోగాలు వచ్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఆ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించాలా. ఈ దిశగా ముందుకు సాగుతాం. 20వ డివిజన్ అభివృద్ధి కోసం వచ్చే రెండు నెలలలోపు అంటే ఇది ఆగస్టు, సెప్టెంబర్ అక్టోబర్ లోపు మరో 40 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క 20వ డివిజన్ అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్తూ, అంతేకాకుండా త్వరలో కూడా ఇతరత్ర మార్గాల ద్వారా కూడా అనేక మంది ఏదైతే సిఎస్ఆర్ గ్రాంట్స్ కావచ్చు, ఎంపీ గ్రాంట్స్ కావచ్చు, వీటి ద్వారా కూడా నిధులు ప్రయత్నిస్తూ ఉన్నాం. రూరల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని డివిజన్లలో చాలా ఎక్కువ చేపట్టాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. ఆ ప్రణాళిక ప్రకారం ఓ అభివృద్ధి పనులన్నీ కూడా క్రమపద్ధతిలో సరిగేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.